రైట్ నమస్తే కాంగ్రెస్ లో టీజేఎస్ విలన్ కానుందా గత గడచిన 4 ఏళ్ల క్రితం నుంచి ఇతర పార్టీలతోటి టీజేఎస్ విలన్ కానుంది అన్న మాటలు కూడా విన్నాం సోషల్ మీడియాలో కోడే కూసిన ఆయొక్క వీడియోలు కూడా మనం చూసాం ఎటకలకు టీజేఎస్ కాంగ్రెస్ లో విలన్ కాబోతుంది అంటూ కూడా సమీకరణాలు బయటికి రావడం జరిగింది మరి ఈ సమీకరణాలు చెబుతున్న అంశం నిజమేనా మరి టీజేఎస్ కాంగ్రెస్ లో కలిస్తే ఎలా ఉండబోతోంది రానున్న కాలంలో మరి టీజేఎస్ కాంగ్రెస్ తో కలిసి మరి ఏ విధమైన ఫలితాలను పొందబోతోంది మరి అధికార పక్షం అటు కేంద్ర ప్రభుత్వం మరి ఏ విధంగా ఈ యొక్క పరిణామాన్ని తీసుకోబోతుందన్న అంశాన్ని ఇప్పుడు మనం చర్చించబోతున్నాం మనతో పాటు ఉన్నారు టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు నమస్తే చెప్దాం నమస్కారం నమస్తే అండి మరి ఇప్పుడు టిఆర్ఎస్ గా ఉన్న బిఆర్ఎస్ నిదులు నీళ్ళు నియమకాలు అంటే ఒక హ్యాష్ ట్యాగ్ తో రావడం జరిగింది మరి మీరేమో ప్రజాస్వామ్యం ఇంకా ఒక ట్యాగ్ లైన్ ఉంది కదా ఒకసారి అది గుర్తు చేద్దాం సార్ ఎస్ ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం అనేది మేము పెట్టుకున్నా రైట్ మరి ఇప్పుడు సామాజిక న్యాయం గాని అదే విధంగా మరి ప్రజాస్వామ్యం గాని యొక్క విలువలను కాపాడలేని పరిస్థితిలో ఒకవేళ కాంగ్రెస్ తో వెళ్ళబోతుందా అంటే కాంగ్రెస్ తో జరగలబోతుందా టీజేఎస్ అన్నది బయట వినిపిస్తున్న ప్రశ్న దీనికి సమాధానం ఎలా ఉంటుందంటారు మీ నుంచి మేము కలిసి పని చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం మా ఒక్కలి శక్తి చాలదు ప్రజాస్వామ్యం సాధన కోసం నిర్మాణం కోసం మేము వీలైనంత మందిని మనం కలిసి పని చేయవలసి వస్తుంది దానికోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం ప్రతిసారి ఈ ప్రయత్నం మేము ఎప్పుడు కూడా ఆపలేదు మేము అందుకనే ఏంటంటే ముఖ్యంగా మేము పెట్టుకున్నది ఏంటంటే తెలంగాణలో ఒక ప్రజాస్వామికమైన పాలన రావాలి సామాజిక న్యాయం సాధించాలి ఇది అందుకోసమే జనం కోసం ప్రగతి కోసం ప్రజాస్వామ్యం కోసం అని చెప్పి మేము నిర్ణయాలు తీసుకొని పని చేస్తా ఉన్నాం రైట్ గతంలో కూడా అందుకని ఈ లక్ష్యాల సాధన కోసం వేరే పార్టీలు లేవు కాబట్టి మన పని మనం చేస్తూనే మా ఒక్కలతో అన్నీ జరుగుతాయని మేము అనుకోవటం సమస్యల ప్రాతిపదికన కలిసి పనిచేస్తామని ముందు నుంచి అనుకున్నాం ఆ రకంగా కలిసి పనిచేస్తున్నాం కూడా అది కొత్త విషయం కాదు పార్టీ ప్రారంభం నుంచి ఇదే అనుకున్నారా లేకపోతే స్టాండ్ మారిందంటారా లేదు ఎప్పుడైనా కానీ ఈ నిర్ణయం సమస్యల ప్రాతిపదికన కలిసి పనిచేయటం పరిష్కారాన్ని వెతకటం అనేది ఉంది 2018 ఎన్నికల తర్వాతనైతే ఇది ఈ ఆచరణ మీకు అడుగడుగున కనబడుతూ ఉంటుంది అంతకుముందు అంటే పార్టీ పెట్టంగానే ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాం పోటీ చేసినాం అది అయిపోయింది అది ఎన్నికల తర్వాత చాలా సమస్యల పరిష్కారం కోసం ఇతర పార్టీలతో కలిసి ప్రయాణించడం పనిచేసినాం కూడా రైట్ ఇప్పుడు మరి అంటే సాధారణ పరిభాషలో మన ఇంట్లో ఒక అబ్బాయి లేదా అమ్మాయి ఉంది వయసుకొచ్చింది అనుకున్నప్పుడు మరి పెళ్లిళ్ళ సంబంధాలు వస్తూ ఉంటాయి టీజేఎస్ ఇప్పుడు మరి ఇతర పార్టీలతో విలీనం కానుంది అన్న కోణంలో మరి మిమ్మల్ని సంప్రదించింది ఒకవేళ బీఆర్ఎస్ ఉందా సంప్రదించిన వారిలో బీజేపీ ఉందా వాటి తర్వాత కాంగ్రెస్ జతకట్టిందా జత కలవబోతుందా ఏం జరగబోతుందంటారు బీఆర్ఎస్ వాళ్ళు మాతో ఎన్నడూ మాట్లాడలేదు అంటకాయగా ఉన్నారా ఇప్పటిదాకా లేదు కదా పచ్చగడ్డేస్తే బగ్గుమంట ఓకే ఇక ఎట్లా కుదురుతుంది వాళ్ళు మా ఇంటికి మా ఆ కాకి మా ఆఫీసు మీద వాళ్ళది మా కాకి వాళ్ళ ఆఫీస్ మీద వాళ్ళది ఓకే అది ఉన్న పరిస్థితి కాబట్టి చర్చలు అనే ప్రసక్తే లేదు బీజేపీ వాళ్ళు వస్తే మీరు విలీనం చేయండి లేకపోతే లేదు అన్నట్టుగా మాట్లాడిండ్రు విలీనం మాకు కుదరదు అని చెప్పి రైట్ ఇప్పుడు కాంగ్రెస్ మనం చూసినట్టయితే సుస్థిరమైన పాలనను అందించాలి ప్రజలకు అన్నది వాళ్ళ హ్యాష్ ట్యాగ్ నాది టైటిల్ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది సుస్థిరమైన పరిపాలన అందించాలి ప్రజలకు అన్నది మరి ఇప్పుడు బీఆర్ఎస్ మనం చూస్తున్నాం నీళ్లు నియామకాలు మరి నిధులు అంటూ కూడా ఈ మూడింటి గురించి మీరు కూడా సకల జనరల్ అసెంబ్లీలో కూడా జేఏసీల తరఫున పోరాటం జరిగింది మరి అదే ఉద్యమ భావజాలను కలిగి అప్పుడు ఉన్న ఇప్పుడు బీఆర్ఎస్గా మారి ఉన్న ఈ పార్టీ దృష్టి సీఎం కేసీఆర్ గారి యొక్క దృష్టి మీ మీద పడలేదా ఒకవేళ మిమ్మల్ని వాళ్ళతో పొసగడానికి వీలు పడకుండా ఒకవేళ కామ్గా ఉన్నారా ఏం జరిగిందంటారు అసలు కేసీఆర్ గారికి మీకు మధ్యలో ఇక అదంతా పాత ముచ్చటే అండి మాకు ఇది వ్యక్తిగతమైన పోరాటం వ్యక్తిగతమైన కక్షలు ఏమీ లేవు మేము ఆయన్ని అడిగింది లేదు ఆయన వచ్చి మా దాంట్లో చేరండి అంటే కూడా వద్దండి మేము బయట ఉండి ప్రజల కోసం ఒక వాచ్ డాగ్ పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నాం కాబట్టి మేము రాలేమని మేము చెప్పినాం కాబట్టి మాకు ఏదో పదవుల కోసం జరిగిన కొట్లాట అయితే కాదు
గట్టు పంచాయతీలు లేవు మాకు. అవునండి, గతంలో కూడా బీజేపీ కూడా మీకు పిలుపు వచ్చినట్లుగా అంటే రమ్మని మాతో కలవండి అన్నట్టు కూడా వచ్చిన వార్తలు ఉన్నాయి. కలవటం కుదరదనే మేము చెప్పినాం, ఎవరికైనా మాటే క్లియర్ గా చెప్పినాం, కలవటం కుదరదు. సమస్యల ప్రాతిపదికన కలిసి పనిచేద్దాం. ఎన్నికలప్పుడు కూడా మా అస్తిత్వాన్ని మేము కాపాడుకుంటూనే, అంటే దాని అర్థం ఏంటంటే మా పార్టీగా మేము ఉంటూనే ఎవరితో అయినా మేము కలిసి పనిచేస్తాం అనేది మాకున్న అభిప్రాయం. ఇంకో అది ఉన్న వాస్తవం. రైట్, మరి దాదాపు గతంలో కూడా ప్రజారాజ్యం అంటూ ఒక పార్టీ చిరంజీవి రావడం, అంతకుముందు తల్లి తెలంగాణ అంటూ మళ్ళీ ఇంకొన్ని పార్టీలు రావడం విలీనం ఇవ్వడం చూస్తున్నాం. మరి విలీనం దిశలో టీజేఎస్ వెళ్ళవలసిన అవసరం అసలు ఏమేర్పడిందంటారు? సమర్థత తక్కువయ్యి అంటారా? సమర్థంగా మీరు అనుకున్న ప్రజాస్వామ్యం ప్లస్ మీ యొక్క హ్యాష్ ట్యాగ్ ఏదైతే ఉందో వాటిని సాధించలేకపోయారా? ఎందుకని వెనకబాటు పడింది అంటారు? మేము విలీనం మేము ఎప్పుడన్నాం అనలేదు కదా. విలీనం అంటే మీరు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పవలసి వస్తుంది. విలీనం అనేది సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రశ్న సూటిగా, ఇక వాళ్ళు ఎవరో రాసిన దానికి నన్ను సమాధానం చెప్పమంటే నేనేం చెప్తాను? నేను చెప్పిన దానికి నేను జవాబుదారిస్తాను ప్లీజ్. కాబట్టి దానికి మాకు సంబంధం లేదు. ఎందుకు రాసుకున్నారో రాసుకున్నారు, మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. మా అన్ని తీర్మానాలలో మనం రాసుకున్నాం. మా చర్చ స్టేట్ కమిటీ చర్చ చేసినప్పుడు కూడా ఇవి స్పష్టంగా తీర్మానించుకున్నాం. కలిసి పనిచేయాలి మన ఒక్కరితోనే. ఇలా మార్పు కోసం మనం ప్రయత్నం అనేది మనది ఒక్కలం పూనుకుంటే అయ్యేది కాదు, అందరం కలిస్తే అయినా అవుతుంది. అది మార్పు కోసం మనం అందరం కలిసి ప్రయత్నం చేయాలి అనేది మాకున్న అభిప్రాయం. అయితే ఒక రాజకీయాలే మారాలి అనే ఆలోచనతో నిలబడి ఉన్నాం కాబట్టి మనం ఆ ప్రయత్నం, ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలనే ఆలోచనతో ఉన్నాం కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో పార్టీని అట్లాంటి ఆశయాలతో ఉన్న పార్టీ లేదు. లేదు కాబట్టి ఇక మేము విలీనం చేస్తే ముచ్చట ఎక్కడొస్తుందండి? రాదు. మేము మా పార్టీగా మేము ఉంటూనే ఇతరులతో మేము కలిసి పనిచేస్తాం. ఓకే, అంటే పొత్తులకు పొత్తు అయినా కానీ మా పార్టీని మేము విలీనం చేయం. పొత్తు మా స్వతంత్రంగా ఉంటూనే పొత్తు పెట్టుకోవటానికి మాకు అభ్యంతరం. రైట్, మరి ప్రొఫెసర్ గారు గత నుంచి కూడా ఉద్యమాలలో బోల్డ్ అంత ఉద్యమాలలో పార్టిసిపేట్ చేస్తున్నారు, సకల జనరల్ అసెంబ్లీలో కూడా పాల్గొన్నున్నారు. ఈ ఉద్యమ భావజాలాలు కూడా మరి కామ్రేడ్ల నుంచి కూడా ఎంతో కొంత భావజాలం కలిసి ఉంటుంది. ఒకవేళ మరి కమ్యూనిస్టులతో కలవరా మీరు? ఎందుకని కలవలేకపోయారు? కాంగ్రెస్ ఎందుకని ఒకవేళ కలుస్తామంటున్నారు? మేము ఎందుకు కలవలేదండి? చాలా విషయాల మీద కలిసి కొట్లాడినాం కదా. కలిసి కొట్లాడినాం, కలిసి కొట్లాడటానికి మేము సిద్ధమే. కానీ వాళ్ళే ఏం చేశారంటే, ఇంకా ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన బాగానే ఉంది, జాతీయ స్థాయిలో ఉన్న పరిస్థితుల రీత్యా మేము ఆ పార్టీతో మేము కుమ్మకు కలిసే పనిచేస్తామని నిర్ణయించుకున్నాక మా దృష్టిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ను మనం మన్నించటానికి వీల్లేదు. ఉద్యమ ఆకాంక్షలతో గెలిచి అడ్డగోలుగా తెలంగాణ ప్రజలకు సంబంధించిన వనరులను కొల్లగొడుతున్నప్పుడు, తెలంగాణకు ఉద్యమకారులను అణిచివేస్తున్నప్పుడు, వాళ్లకు భాగస్వామ్యం లేకుండా చేసిన తర్వాత తెలంగాణ అమరులను కూడా మర్చిపోయినటువంటి సందర్భంలో ఇంకా మళ్ళీ మనం ఆ పార్టీతో కలవటం అనేది మాకు సాధ్యమయ్యే విషయం కానే కాదు. ఆ దృష్టిలో తెలంగాణకు ఇవాళ బీఆర్ఎస్ అనేది ప్రథమ శత్రువుగా ఉంది. తెలంగాణ అభివృద్ధికి పెద్ద ఆటంకంగా అవరోధంగా నిలిచింది. వాళ్ళు కలిసిపోయిన తర్వాత ఇంకా మాకు కలిసి పనిచేయటం కష్టంగా. ఇక్కడ కలిసిపోయింది అన్న విషయంలో మరి తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఢిల్లీకి కేసీఆర్ గారు వెళ్ళడం, అక్కడ బీజేపీ అధిష్టాన నాయకులతో కలవడం, ఇవన్నీ చూస్తుంటే బీజేపీకి బీఆర్ఎస్ బి పార్టీ అంటూ కూడా ఇలా ఉంది. మరి ఇప్పుడు బి పార్టీ మీద మీ యొక్క దృష్టి ఎక్కువగా కేంద్రీకరించబడిందా? ఐ మీన్ లేకపోతే బీజేపీ మీద ఆ దృష్టి కేంద్రీకరిస్తున్నారా? ఎలా? తెలంగాణ సంబంధించినంత మేరకు తెలంగాణ ప్రజలకు ప్రథమ శత్రువు బీఆర్ఎస్. ఓకే, జాతీయ స్థాయి రాజకీయాలు బాగున్నాయని మేము అంటలేము. ఈ బీఆర్ఎస్ అవినీతి పాలనతో బీజేపీ కూడా కుమ్మక్కయ్యి ఉంది. మేము కుమ్మక్కయ్యి ఉందని ఎందుకు అంటున్నాం అంటే, ఇక్కడ జరుగుతున్న అవినీతి కార్యకలాపాలపైన అనేక ఉత్తరాలు వాళ్ళకి చేరినాయి, అనేక సమాచారం వాళ్ళ ముందు ఉన్నది, అనేక ఫిర్యాదులు రకరకాల కేంద్ర సంస్థల ముందు ఉన్నాయి. మామూలు చిన్న చిన్న ఫిర్యాదులకే పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వము, ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి మాత్రం అట్లాంటి చర్యలకు వాళ్ళు సిద్ధపడతలేరు. ఇప్పుడు కవిత కేసులో ఉందన్నారు, అట్లా కేసులో ఉన్న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిండ్రు, ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
కానీ ఏమను మాత్రం వదిలిపెట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా సామాజిక న్యాయం అనిపించలేదా? ఇవన్నీ చూస్తూ ఉంటే సామాజిక న్యాయం అక్కడ కొనసాగట్లేదు. సామాజిక న్యాయం విషయం కాదు, మీరు ఒక చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవటం. చిత్తశుద్ధితో మీరు ఇక్కడి అవినీతి చర్యలను అంతమొందించటానికి, అవినీతిని అంతమొందించటమే మా కర్తవ్యం అని చెప్పి అనేక చోట్ల చర్యలు తీసుకున్నారు. మీరు అనేక మంది నాయకుల మీద కేసులు పెట్టినరు, వాళ్ళని జైళ్ళకు పంపినరు. కొన్ని కోట్లే, ఇంకా మొన్న లిక్కర్ కేసు కంటే ఇంకా చిన్న కేసు, మరి లాలూ ప్రసాద్ని జైలుకు పంపినరు కదా. మీరు వీళ్ళని ఎందుకు, మీరు ఆ విషయాల్లో అనేక కంప్లైంట్లు మీ ముందు ఉన్నప్పటికీ, ఇక్కడ ఒక సెక్రటరీ అయితే కాంట్రాక్టర్లు అందరూ ఆయన కూతురు వివాహానికి కావలసినంత ఖర్చులు బిచేసి పెట్టారు. ఇవన్నీ కూడా ఢిల్లీ ప్రభుత్వం నిఘాలో ఉన్నటువంటి విషయాలు కదా, ఢిల్లీ వాళ్ళు చర్యలు తీసుకోవలసిన అంశాలే కదా. కానీ దేని మీద మీరు పట్టించుకుంటలేరంటే అర్థమైంది, ఎక్కడ ఒక దగ్గర మీరు సహించటానికి సిద్ధపడ్డారు, మోయటానికి ఒప్పుకున్నారు అని అనిపించిన తర్వాత ఇంకా మనం బీజేపీతో కలవటం అనేది సాధ్యమయ్యే విషయం కాదు, కలిసి పనిచేయటం అనేది కుదరదు. వాళ్ళిద్దరూ ఒకటైపోయిన తర్వాత ఇంకా మనం ఏం చేసి చేయగలిగేది ఉంది? మన కొట్లాటే బీఆర్ఎస్ మీద. అందుకని మేము ఎవరికైనా ఏం చెప్తున్నామంటే, తెలంగాణకు వచ్చినంత మేరకు, తెలంగాణకు సంబంధించినంత మేరకు బీఆర్ఎస్తో కొట్లాడకుండా బీజేపీతో కొట్లాట సాధ్యం కాదు. వేరువేరుగా లేవు కదా. కాబట్టి నువ్వు మీరు బీఆర్ఎస్తో గట్టిగా కొట్లాడదలుచుకున్నప్పుడే బీజేపీతో కూడా మీరు పోరాటం అనేది సాధ్యమవుతుంది అని మేము బలంగా నమ్ముతా ఉన్నాం. ఇంకా ఇంత అవినీతి ఉంది, ఈ అవినీతి మీద మనం పోరాటం చేసినప్పుడే ఆ అవినీతితో కుమ్మక్కై ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా మనం పోరాటం చేయటం సాధ్యమవుతుంది. కాబట్టి మేము అనేది ఏంటంటే, ఒకళ్ళు మంచోళ్ళు ఇంకొకళ్ళు చెడ్డోళ్ళు అనడు మాత్రం అది మాకేమాత్రం సమంజసం అనిపించలేదు. ఇద్దరు కూడా మనకు మామూలుగా వెనకటి నుంచి ఉన్నటువంటి ఒక మాట ఉన్నది, ఒకే తాను ముక్కల్లాగా వ్యవహరిస్తున్నప్పుడు మనం ఇంకా ఎందుకు వాళ్ళ మధ్యన వ్యత్యాసం ఎందుకు, తారతమ్యం ఎందుకు అనేది మేము అడుగుతున్న ప్రశ్న. రైట్. మరి ఇప్పుడు టీజేఎస్, మరి ఒకవేళ కాంగ్రెస్తో దోస్తీ కడితే మరి టీజేసీ అంటే టీజేఎస్కి ఉన్న బలం ఏంటి, బలహీనత ఏంటి, ఈ బలం ఏ విధంగా కాంగ్రెస్తో కలవడం ఉంది, బలహీనతను కాంగ్రెస్ ఏ విధంగా మార్చుకొని ఉంది క్యాష్గా? మాకున్న బలం ఏంటంటే, తెలంగాణ కాడి నుంచి ఉద్యమంలో ఉన్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద నిక్కచ్చిగా నిజాయితీగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మేము నిలబడి కొట్లాడుతున్నాం. ఇప్పటికీ కూడా తెలంగాణలో ఏదన్నా సమస్యలు తలెత్తితే ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వాళ్ళు ఆలోచించేటప్పుడు తప్పనిసరిగా టీజేఎస్ ఇందుకు తోడ్పడగలదు అనే అభిప్రాయంతో ఉన్నారు. ఆ అభిప్రాయంతో ఉండటం వల్ల బాధితులు ఎవరైనా మా దగ్గరికి వస్తారు, మా నుంచి వాళ్ళకు న్యాయం జరుగుతూనే ఉన్నారు. అందువల్ల ఏమవుతున్నదంటే, తెలంగాణలో వీళ్ళు ఏదానికి ఆ ఒత్తిళ్లకు లొంగకుండా అమ్ముడుపోకుండా నిజాయితీగా నిలబడి కొట్లాడుతున్నోళ్ళు అనేది మాకు గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు తప్పనిసరిగా ఎవరికైనా రాష్ట్ర ఉపయోగపడుతుంది. మాకు బలహీనతలు ఉన్నాయి అని అంటే ఉంటాయి, ప్రతి పార్టీకి కొన్ని బలహీనతలు ఉంటాయి. మా నెట్వర్క్ ఇవాళ ఇంకా రాష్ట్రం అంతటా ఏర్పడలేదు. ఏర్పడి ఉంటే అది పరిస్థితి ఏముండేది అనేది వేరే మాట, కానీ ఇప్పుడు లేదది. ఒకవేళ వ్యవస్థాగతంగా సంస్థాగతంగా బలంగా లేరు కాబట్టి ఒకవేళ మీరు వాళ్ళతో దోస్తే అనుకుంటున్నారు? అట్లని అదొక భాగమైన, దానికంటే మించి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలా మార్పు అయితే జరగాలి. ఈ అవినీతి పాలన అంతం కావాలి, ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న నిరంకుశ పాలన అంతం కావాలి. నేనే ఒక 15 సార్లు అరెస్ట్ అయి ఉంటా, ఒక 7-8 కేసులు పెట్టి ఉంటాను. మేమేం చట్టబద్ధంగానే కదా, అంటే న్యాయం కోసమే మాట్లాడుతున్నాం కదా. అరెస్ట్ గురించి మీరు చెప్పారు కాబట్టి, మీరు ఒక తెల్ల కాగితం, ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు నల్ల కాగితాలు, మచ్చలున్న కాగితాలు, తెల్ల కాగితం తీసుకెళ్లి నల్ల కాగితాల మీద పెట్టడం కరెక్ట్ అని అంటారా? మేము తెల్ల కాగితం పోయి నల్ల కాగితంలో కలుస్తలేదు కదా. తెల్ల కాగితం మాదే ఉంటుంది, వాళ్ళ కాగితం కూర్చొని మనం నీళ్లు తాగుతున్నామా, పాలు తాగుతున్నామా అంటే కళ్ళు తాగుతున్నా. వాస్తవం మరి ఇప్పుడు మార్పు జరగాలి. ఇప్పుడు మార్పు జరగాలి అంటే ఆ మార్పుకు సంబంధించినంత మేరకు మా ఒక్కలి శక్తి చాలదు. పోనీ వదిలేద్దామా అంటే, ఈ అడ్డగోలు దోపిడీ వల్ల తెలంగాణ అప్పుల పాలైపోయింది. ఎంతగా అప్పుల పాలైందంటే, ఇవాళ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో 25,000 కోట్ల రూపాయలు మనం తెచ్చుకున్న అప్పులకు కట్టాల్సి వస్తుంది. 12,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కోసం తెచ్చిన అప్పులు ఉన్నాయి. ఇంకా నేను మిషన్ భగీరథ దాకా పోవట్లేదు.
ఎన్నైనే 37000 కోట్లు 12000 కోట్లు ఇలా గోదావరి ఎత్తిపోతల పథకానికి అయ్యే కరెంటు బిల్లుల ఖర్చు 50000 కోట్లు ఇంకా మిగిలిన ఎత్తిపోతల పథకాలు అవన్నీ కూడా కలిపితే ఇంకో 10 15000 కోట్లు ఉంటాయి నువ్వు 65000 కోట్ల రూపాయలు దీనికి కట్టినాక ఇక జీతభత్యాలకి నీ దగ్గర పైసలు లేకపాయి దేనికున్నాయి పైసలు లేవు నీ దగ్గర పెన్షన్ ఇయ్యడానికి టైం నీ దగ్గర పైసలు లేకపాయి కొత్త ఉద్యోగస్తులను రిక్రూట్ చేస్తే జీతాలు ఇవ్వడానికి తిప్పలైతుందని చెప్పి ఉద్యోగస్తుల రిక్రూట్మెంట్ కూడా మీరు ఆపేస్తారు ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోయి ఆరోగ్యశ్రీ పథకానికి చెల్లించవలసిన పథకాలు కట్టకపోతారు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ట్రీట్మెంట్ అయిన వాళ్ళు ఒక్కలి పైసలు కూడా ప్రభుత్వం వాళ్ళకు చెల్లించకనే పాయే ఇంకా ఇంత దుస్థితిలో ప్రభుత్వం ఉన్నప్పుడు పంట బీమా పథకం ఆగిపోయింది పంట నష్టానికి పరిహారం లేదు రుణమాఫీ లేదు అంటే ఈ ప్రభుత్వం ఏ స్కీమ్ ను అమలు చేసి ప్రజలకు ఒక ముందుకు ఒక తోవ వేసి పురోభివృద్ధికి తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు వాస్తవానికి ఈ ప్రభుత్వమే తెలంగాణ పురోభివృద్ధికి ప్రతిబంధకం ఇది గుదిబండలాగా తయారైంది ఈ గుదిబండను ముందు వదిలించుకోవాలి కదా వదిలించుకోవాలనుకున్నప్పుడు కొట్టడానికి సిద్ధంగా ఉంటే మనం కలిసి పనిచేస్తాం కలిసి పనిచేస్తామంటే అర్థం మా ఎమ్మె మన సర్వం వదులుకొని సర్వం అందులో పోయి నీకు నీ సమర్పించుకుంటున్నా అని మేము అంటలేము రైట్ ప్రొఫెసర్ గారు ఇప్పుడు మరి మిత్రలాభం మిత్రభేదం మీకు తెలిసే ఉంటుంది మరి ఇక్కడ మేము మీతో దోస్తీ కడితే మాకు వచ్చే లాభం ఏంటి అంటే మా ఇంటి నుంచి మీ ఇంటికి వస్తే ఏమిస్తారు మీ ఇంటికి వస్తే మీరు మాకేమిస్తారు అంటే పరస్పర పుచ్చుకోవడాలు ఇచ్చుకోవడాలు ఏమన్నా ఇటువంటి ఏమన్నా ఆంతరికంగా జరిగాయా కాంగ్రెస్ తోటి మాట్లాడాలి కదా ఇంకా అంత దాకా చర్చలు పోలే సూత్రరీత్యా ఇట్లా అయితే కలిసి కొడితే చేయగలిగితే బాగుంటుంది అనేది మనం ఉన్న ఆలోచనలు మనకున్న గుర్తింపు ఈ ఓటమికి ఉపయోగపడగలిగితే ఉపయోగంగా ఉంటుంది ఓటమి అంటే వ్యక్తిగతమైన కోపంతో కాదు ఆయన మా మీద కేసులు పెట్టిండని కాదు ఆయన మమ్మల్ని అరెస్ట్ చేయించిందని కాదు అవన్నీ నడుస్తుంటాయి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రగతికి ఆటంకం అయిపోయింది ఇవాళ ఇక పైసలే లేవాయి రాష్ట్రం నాశనం అయిపోయాయి ఉన్న పైసలన్నీ తీసుకుపోయి రకరకాల కాంట్రాక్టర్ల జేబులు నింపితివి ప్రజలకి ఇవాళ అవసరమైనటువంటి ఏ ఖర్చులకు కూడా నువ్వు జీతాలు ఇవ్వలేని పరిస్థితి చేరుకున్నాక ఇవాళ యూనివర్సిటీలు ఎంత అధ్వానంగా ఉన్నాయి 1200 మంది ఉండవలసిన ఉస్మానియాలో ఇవాళ 400 మంది టీచర్లు మాత్రమే పనిచేస్తున్నారు ఇట్లా అన్నింటినీ అన్ని రంగాలు దిగజార్చి ప్రతి రంగంలో ఏదన్నా పనిచేస్తే నాకేం మిగులుతాయని లెక్కలేసుకునేటువంటి గవర్నమెంట్ ఏ స్కీమ్ అన్నా చేయండి ఆ స్కీమ్లో నాకేం మిగులుతాయని లెక్కలేసుకున్నారు తప్ప కానీ తమకు పైసలు మిగిలే విధంగా ప్రతి దగ్గర ఖర్చులు పెంచారు ఖర్చులు పెంచిండ్రు బిల్లులు మంజూరు చేసిండ్రు మిగిలించుకున్నారు కరెంటుది కూడా అని చెప్తున్న వాస్తవం ఏంటంటే నువ్వు 24 గంటలు ఇస్తానని కరెంటు కొనుక్కొచ్చినావు 24 గంటలు ఇయ్యలే 11 గంటలే ఇచ్చినావు మరి మిగతా 13 గంటల కరెంట్ ఎటుపోయింది నువ్వు తిన్నట్టే కదా అంతే కదా అంటే ఈ స్థాయిలో గవర్నమెంట్ దిగజారిపోయి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచుక తింటున్నప్పుడు ఆ ప్రభుత్వం కనుక పోకపోతే తెలంగాణకు చాలా నష్టం జరుగుతుంది నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు మేము దానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం ఇవాళ కొత్తగా మేము మొదలు పెట్టలే 2014లోనే ప్రకటించినాం వాచ్ డాగ్ లాగా ఉంటాం ఎక్కడ తప్పు జరిగినా మాట్లాడతాం కొట్లాడతామని చెప్పినాం అన్నీ చెప్పిన తర్వాత ఇక మేము దాని మీద మేము ఎక్కడ తప్పులు జరిగినా పత్రికల ద్వారా తెలియజేసినాం ఇది జరగవలసిన అవసరం ఉందని రిప్రజెంటేషన్ ఇచ్చినాం కుదరనప్పుడు ఆందోళనకు దిగినాం మా చేతనైన కాడికి మేము కొట్లాడుతూనే ఉన్నాం మౌనంగా ఉండలే కదా అయితే ఇంత చేసిన తర్వాత మా లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుంది మార్పు జరిగినప్పుడు ఈ మార్పు జరగాలి ఈ అవినీతి పాలన అంతం కావాలి ప్రజాస్వామిక పాలన రావాలి అనేది మేము కోరుకుంటున్నాం అది అంతం చేయటానికి మా శక్తి దాలనప్పుడు మేము కలవక తప్పదు అది అదిగా మేము ఇప్పుడు కలవకుండా మేము శుద్ధంగా ఉంటాము మా తోవల మేమే పోతాము అని అంటే మాకు నష్టమే మళ్ళా గెలిస్తే అందరికీ నష్టమే ప్రజలకే నష్టం అట్లా జరుగుతున్నప్పుడు మేము మా ప్రతిష్టకు పోవటం మంచిది కాదు మా ప్రయత్నం మేము చేయాలి ప్రయత్నం చేసినా ఒకవేళ ఫలించకపోతే అప్పుడు మమ్మల్ని ఎవరు కూడా మా ప్రయత్నం మేము చేయకుండా మేము ఇంకొకరిని నిందించడానికి కూడా వీల్లేదు కదా మా ప్రయత్నం మేము సీరియస్గా చేయవలసే ఉంటుంది మరి మీ ప్రయత్నం రేపు రానున్న ఎన్నికలలో మరి పోటీ కూడా చేసే ప్రయత్నం చేయబోతుందా ఎన్ని చేస్తాం కదా మేము నియోజకవర్గ స్థాయిలో పనిచేయాలని నిర్ణయించుకున్నాం కొన్ని చోట్ల మేము గుర్తింపు సంపాదించుకోగలిగాం మాకు తృప్తి
మాకు అందరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి చోట మేము లక్షల రూపాయలతోనే ఈ మేరకైనా గుర్తింపును సాధించినాం. ఇగో నిర్వాసితుల సమస్య ఫలానా వాళ్ళ దగ్గరికి పోతేనే అవుతుంది, నిరుద్యోగుల సమస్య ఫలానా వాళ్ళ దగ్గరనే సమాచారం ఉంది, పోడు సమస్య ఫలానా వాళ్ళు మనకు ఉపయోగపడగలుగుతారు, గుర్తింపు సాధించుకున్నాం. అది ఆ గుర్తింపు మా దృష్టిలో అది మాకున్నటువంటి విలువైనటువంటి ఆస్తి. దప్ప ఇంకొకటి లేదు మా దగ్గర. ఆ విలువైనటువంటి గుర్తింపును మేము చాలా జాగ్రత్తగా దాన్ని ఇప్పుడు పెట్టుబడి పెట్టి ఈ మార్పును సాధించేటువంటి ప్రయత్నం అయితే మేము చేయాలి కదా. రైట్. మరి ప్రొఫెసర్ కోదండరామ్ గారు అప్పట్లో మరి సకల జనుల సమయం అవన్నీ చేసిన తర్వాత ఉద్యమాల బాటలోంచి బయటకు వచ్చిన తర్వాత ఒక సొంత కుంపట పెట్టుకున్నారు, అదే టీజేఎస్. మరి టీజేఎస్ను కూడా ఇప్పుడు మరొక పార్టీకి పొత్తుగా, ఐ మీన్ మద్దతుగా మార్చబోతున్నారు. మరి చేసింది ఏంటి, చేయాల్సింది ఏంటి, లక్ష్య సాధన జరిగిందా లేదా టీజేఎస్ అన్న ప్రశ్న కూడా బయట ఉదయిస్తుంది. మేము సమస్యలు అయితే లేవనెత్తినాం కదా, ఎక్కడ ఎవరు న్యాయం కోసం నిలబడ్డా అండగా నిలిచినాం కదా, ప్రజాస్వామ్య విలువలను పాదుకొల్పటానికి మా వంతు పోరాటం మేము చేస్తూనే ఉన్నాం కదా. తప్పనిసరిగా ఆ ప్రయత్నం అనేది ఫెయిల్ అయిందని మేమేం అనుకోవటం లేదు, తప్పకుండా అది ఫలించింది. ఫలించబట్టే చాలా చోట్ల చాలా మేరకు కొంత ప్రజల హక్కుల పరిరక్షణ అనేది సాధ్యమవుతుంది, కొన్ని విషయాల మీద విస్తృతమైన ప్రజల చర్చ అనేటువంటిది కూడా సాగుతూ ఉంది. ఇది మీరు ప్రధానంగా గమనించాలి. రైట్ అండి. ఇప్పుడు గతంలో కూడా లోక్సత్తా పార్టీ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో కూడా మనం చూస్తున్నాము. అలాగే టీజేఎస్ కూడా అదే పాత్రలో అదే ధోరణిలో మూసలో వెళ్ళబోతుందా? మేము ఉన్నాం, మేము ఐదేళ్లుగా ఉన్నాం, పనిచేస్తున్నాం, నిరంతరము సమస్యల మీద స్పందిస్తున్నాం. ఒక్కరోజు కూడా మేము ఖాళీగా ఉండలేదు. పోయిన సంవత్సర కాలం మేము చేసిన కార్యకలాపాల జాబితా మీకు ఇస్తా. ప్రతిరోజు ఒక కార్యక్రమం జరిగింది. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ఎంఆర్పిఎస్తోని ఇతర దళిత సంఘాలతో కలిసి యాత్ర చేసినాం. మేము కృష్ణానదీ జలాల్లో వాటా సాధించాలి ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టడానికి యాత్ర చేసినాం. మేము రకరకాల సమస్యల మీద కొట్లాడుతున్నాం. ఇప్పుడు అదేవిధంగా మరి కాంగ్రెస్ తోటి దోస్తీ కట్టబోతున్నారు, మరి మద్దతు వారికి ఇవ్వబోతున్నారు, మరి ఓటింగ్ చీల్చబోతున్నారా, లేకపోతే మీ ఉన్న ఓటింగ్ని కాంగ్రెస్ కలపబోతున్నారా, లేకపోతే కాంగ్రెస్ ఒకవేళ మీరు పోటీ చేస్తే కాంగ్రెస్ ఓట్లు మీకు రాబోతున్నాయా, ఇది చీల్చడం ఎలా ఉందంటారు, ఓట్లు జరుగుతుందంటారా అట్లా? ఇంకా ఇది సూత్రరీత్యా మాకు అభిప్రాయము అంగీకారం కుదిరింది, వాళ్ళకి చెప్పినాం. చెప్పిన తర్వాత ఇక మిగతా అన్నీ చాలా ప్రయాణం ఉంటుంది, చాలా ప్రయత్నాలు ఉంటాయి, అవన్నీ చేయవలసి ఉంటుంది, చేస్తాం. మరి మెల్లమెల్లగా జరుగుతాయన్నీ. మేము ఒక ఆశతోని ముందుకు పోతున్నాం. ఈసారి ఒక్కటి మాత్రం మేము స్పష్టంగా మీ ద్వారా మేము ప్రకటించదలిచినాం, ఈసారి ఈయన గద్దె దించుడు ఖాయం. దాంట్లో మా పాత్ర చాలా కీలక, మా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది, మీరు చూస్తారు కూడా. అంటే నిన్న మొన్న వేరే రాష్ట్రంలో గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్ ఉంది కదా, మరి కాంగ్రెస్ తోటే మనం జతగట్టాలి, కాంగ్రెస్ తోటే దోస్తీ కట్టని ఎందుకు అనిపిస్తుంది అంటారు, ఇతర పార్టీలు దృష్టిలో కనపడలేదా? మరి ఇవాళ కొట్లాడుతున్నది వాళ్ళు ఒక్కలే మిగిలేరు. నిజంగా దాని మీద కొట్లాడుతున్నది వాళ్ళు ఒక్కలే మిగిలేరు. మరి రాహుల్ గాంధీ గారు కూడా, మల్లికార్జున్ ఖర్గే గారు కానీ, అటు ప్రియాంక గాంధీ కానీ, వాళ్ళు ఇక్కడ ముఖ్య నాయకులు, జాతీయ నాయకులు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మేము ఏ ఏ అంశాల మీద మేము చాలా ఆరాటపడుతున్నామో వాటి గురించి వాళ్ళు కొంత స్పందించారు. దాదాపు మేము అనుకున్న విధంగానే ఒకే రకంగా ఆలోచనలు అనేవి కనబడ్డాయి కాబట్టి ఇక మేము కలిసి పనిచేయటం, భావ సారూప్యత ఉండటం వల్లనే కలిసి పనిచేయాలని నిర్ణయించాం. థ్యాంక్స్ సార్. రైట్. మరి రానున్న కాలంలో టీజేఎస్ కాంగ్రెస్తో దోస్తీ కట్టి మరి ఆ కార్యకలాపాల్లో ముందుకు వెళ్ళబోతుంది. రానున్న తెలంగాణ ఎన్నికలలో మేము సైతం అంటూ కూడా మరి రెండు పార్టీలుగా, అంటే మేము కాంగ్రెస్ తోటి జతకట్టి దోస్తీగా ముందుకు వెళ్ళబోతుంది, మరి ఓట్లు అనేవి ఏ విధంగా చీల్చే ప్రయత్నం టీజేఎస్ చేయబోతుంది అన్నది కూడా మనం వేచి చూద్దాం.